ట్రంప్కి సంబంధించిన హత్యా ప్రయత్నం విషయంలో ఇంకా ఆరాలు కొనసాగుతున్నాయి ఎవరైతే క్రూక్స్ అనేటువంటి వాడు సంబంధించినటువంటి ఇష్యూ వీడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో పనిచేస్తాడని వన్ థర్టీ యాడ్స్ అవే ఫ్రమ్ ట్రంప్స్ ర్యాలీ అక్కడ ఉన్నటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో నుంచి ఈ ఘాతకానికి పాల్పడ్డానటువంటి విషయం తేలింది ఇందులో అసలు తుపాకీ తీసుకుని అక్కడికి ఎట్లా వెళ్ళాడు ఇంకోటి అక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటంటే స్ట్రైపర్లు ముందే ఉన్నారు వాళ్ళు ఇతని తుపాకీ గురించి హింటిచ్చారు పై అధికారులకి బట్ వాళ్ళు ఇతను కాల్చడానికి అనుమతి ఇవ్వలేదు ఆ కారణంగా ఈ సంఘటన జరిగింది అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది అసలు వేరేవాడు తుపాకీ ఉంటే స్నైపర్ ఎట్లా చూస్తూ ఉంటాడు ఆరుగురు ప్లాంట్ అయ్యి ఉంటారు ముందుగా ఎట్లా జరిగింది అన్నటువంటిది ఎవరికి తెలియట్లేదు ప్రస్తుతం అసలు దీని మీదన ఒక అధికారిక ప్రకటన ప్రభుత్వం నుంచి వస్తుందో లేదు చూడాలి